గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యశాఖమరతిక్షాంతి ప్రవాళాంకితం కృష్ణాం ఘిత్వయ భక్తిపుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినా. శ్రీకృష్ణ పరమాత్మ చెయ్య ప్రతిష్ఠించబడిన శ్రీ గీతాకల్ప వృక్షాన్ని సేవిస్తున్నాను, పూజిస్తున్నాను. శ్రీ వేదవ్యాసుల వారు ఆ గీతాకల్ప వృక్షాన్ని వర్ధిల్లజేశారు. ఉపనిషత్తులు ఈ వృక్షాన్ని యొక్క బీజాలు, ఆధారాలు. ఉపదేశమే ప్రధానమైన అంకురము, అనగా జలము. అనేక శాస్త్ర రహస్యాలే ఈ వృక్షానికి శాఖలు, అనగా కొమ్మలు. లౌకిక విషయాలపై అనాసక్తి, సహనము అనేవి ఈ చెట్టు యొక్క చిగుళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మములపై భక్తియే పరిమళ ఫలితములైన ఈ వృక్ష పుష్పాలు. జ్ఞానులకు మోక్షము అనే పండ్లను అనుగ్రహిస్తుంది ఈ గీతాకల్ప వృక్షము. అలాంటి ఈ గీతాకల్ప వృక్షానికి నమస్కరిద్దాము. కృష్ణం వందే జగద్గురుం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ. దైవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా శ్రీమద్భగవద్గీతాధ్యయన కార్యక్రమే ఇదానీ ఆత్మసంయమ యోగే 28వ శ్లోకస్య తథైవ 31వ శ్లోకస్య అధ్యయనం కరవామహే. దైవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా శ్రీమద్భగవద్గీతాధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆత్మసంయమ యోగం 6వ అధ్యాయంలో 28వ శ్లోకం 29వ శ్లోకం ఆ రెండు శ్లోకాల్లో ఉన్న విశేషాలను తెలుసుకుందాం. 28 యుంజన్నేవం సదాత్మానం యుంజన్నేవం సదాత్మానం యుంజన్నేనం సదాత్మానం యోగీ విగత కల్మషః యోగీ విగత కల్మషః యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం సుఖేన బ్రహ్మ సంస్పర్శం సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే అత్యంతం సుఖమశ్నుతే అత్యంతం సుఖమశ్నుతే. 29 సర్వభూతస్థమాత్మానం 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 సర్వభూతాని చాత్మని సర్వభూతాని చాత్మని సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా ఈక్షతే యోగయుక్తాత్మా ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః సర్వత్ర సమదర్శనః సర్వత్ర సమదర్శనః. శంకర భాష్య సహితంగా జరుగుతున్నటువంటి శ్రీమద్భగవద్గీతాధ్యయన కార్యక్రమం ఒక విశేషమైన ప్రక్రియ. నరనారాయణుల అనుగ్రహంతో మనం ఈ సత్సంగంలో అధ్యయనం చేస్తున్నాం. మనం వారికి నమస్కారం చేసి నరనారాయణులకు, వ్యాసుల వారికి ఇప్పుడు 28వ శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే.
యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. శంకర భాష్య విశేష. యుంజన్నేవం యథోక్తేన క్రమేణ యోగి యోగాంతరాయ వర్జిత సదా సర్వదా ఆత్మానం విగతకల్మషశ్చ విగత పాప సుఖేన అనాయాసేన బ్రహ్మ సంస్పర్శం నామ బ్రహ్మణాపరేణ సంస్పర్శ యశ్యతత్ బ్రహ్మ సంస్పర్శం సుఖం అత్యంతం విశేషేణ అంతమతీత్య వర్తతే అత్యంతం ఉత్కృష్టం నిరతిశయం సుఖమశ్నుతే సమంతత ఆప్నోతి ఇత్యర్థః. పాపరహితుడైన యోగి ఎల్లప్పుడూ ఆత్మను ఏకాగ్రం చేస్తూ అనాయాసంగా బ్రహ్మతత్వాన్ని దర్శిస్తూ ఉంటాడు, ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడు. ఆ యోగి ఆత్మయందు స్థిరుడై యోగ సాధనలో ఎటువంటి అంతరాయం లేకుండా దోషాలన్నీ తొలగించుకుంటూ బ్రహ్మ సంస్పర్శ సుఖం పొందుతాడు, అంటే బ్రహ్మానందానుభూతి పొందుతాడు. దానికి అంతము లేదు, అది లేదు, శాశ్వతమైన ఉత్కృష్టమైన ఆనందం అది. ఇదానీ పదవిభాగ. యుంజన్ ప్రథమం, ఏవం ద్వితీయం, సదా తృతీయం, ఆత్మానం చతుర్థం, యోగి పంచమం, విగతకల్మషః షష్ఠం, సుఖేన సప్తమం, బ్రహ్మ సంస్పర్శం అష్టమం, అత్యంతం నవమం, సుఖం దశమం, అశ్నుతే ఏకాదశం. ఏకాదశ పది అయం శ్లోక. పునః పరిగణయామః. యుంజన్ ప్రథమం, ఏవం ద్వితీయం, సదా తృతీయం, ఆత్మానం చతుర్థం, యోగి పంచమం, విగతకల్మషః షష్ఠం, సుఖేన సప్తమం, బ్రహ్మ సంస్పర్శం అష్టమం, అత్యంతం నవమం, సుఖం దశమం, అశ్నుతే ఏకాదశం. ఏకాదశ పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 11 పదాలు ఉన్నాయి. అనంతరం అన్వయక్రమ. విగతకల్మషః యోగి ఏవం సదా ఆత్మానం యుంజన్ సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. యోగి ఏ విధంగా ఆత్మానందాన్ని పొందుతాడు సులభంగా అనే విషయాన్ని స్వామి చెప్తున్నారు ఇక్కడ. విగతకల్మషః యోగి ఏవం సదా ఆత్మానం యుంజన్ సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. పదార్థోక్తి. విగతకల్మషః దోషములు లేనటువంటి యోగి సాధకుడు ఏవం ఈ విధంగా సదా ఎల్లప్పుడూ ఆత్మానం తనను యుంజన్ పరమాత్మయందు ఏకాగ్రం చేసి పరమాత్మనుతో కలిసి అనర్థం సుఖేన సులభంగా బ్రహ్మ సంస్పర్శం ఆత్మానంద ప్రాప్తి బ్రహ్మతత్వ ప్రాప్తి అనేటటువంటి అత్యంతం సుఖం శాశ్వతమైనటువంటి అంతము లేనటువంటి ఆనందాన్ని అశ్నుతే పొందుతాడు. అంతకంటే కావాల్సింది ఏముందండి మానవ జీవితానికి? అలాంటి విశేషమైన సందేశం స్వామి ఇక్కడ అందించారు. విగతకల్మషః దోషరహితుడైనటువంటి యోగి సాధకుడు ఏవం ఈ విధంగా సదా ఎల్లప్పుడూ ఆత్మానం తనను యుంజన్ పరమాత్మయందు లగ్నం చేసుకుంటూ, అంటే ఇక్కడ బుద్ధిని పరమాత్మయందు లగ్నం చేసి అని అర్థం చేసుకోవాలి. సుఖేన సులభంగా ఎటువంటి ఆటంకం లేకుండా బ్రహ్మ సంస్పర్శం పరమాత్మ ప్రాప్తి రూపమైనటువంటి ఆత్మానంద ప్రాప్తి రూపం అయినటువంటి అత్యంతం సుఖం అంతములేని సుఖము, అది అంతములేని ఆనందం, శాశ్వతమైన ఆనందాన్ని అశ్నుతే పొందుతున్నాడు. అశ్నుతే అంటే మామూలుగా పొందుతున్నాడు, అనుభవిస్తున్నాడు అని అర్థం. ఇక్కడ పొందుతున్నాడని చెప్పచ్చు. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరం ఆత్మను పరమాత్మయందే లగ్నం చేస్తూ పరబ్రహ్మ ప్రాప్తి రూపమైనటువంటి అపరిమితానందాన్ని హాయిగా అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ విగతకల్మష అనడంలో ఏమిటి విశేషం? దోషరహితుడై పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉత్తమ శ్రేణికి చెందినటువంటి సాధకుడే యోగి. ఇంకా ఆత్మను పరమాత్మయందు లగ్నం చేయడం అంటే ఏమిటి? దృశ్య వస్తువుల చింతనను మాని దృఢ నిశ్చయంతో సాధకుడు నిరంతరం అభేద రూపం నుండి పరమాత్మయందు ఉండటమే బ్రహ్మబోధత్వం. అంటే ఎల్లప్పుడూ
పరమాత్మయందే మనసును లగ్నం చేయడం. అదే మనకు 12వ అధ్యాయంలో 5వ శ్లోకంలో స్వామి చెప్తారు. 12వ అధ్యాయం భక్తియోగం. ఆ భక్తియోగంలో 5వ శ్లోకంలో స్వామి విశేషమైన తత్వాన్ని చెప్పారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్తమైన పరతత్వం మీద మనసును లగ్నం చేసేవారికి కష్టం ఉంటుంది. అంటే ఎంతో సాధన చేస్తే తప్ప ఆ పారమ్యస్థితిని పొందలేరు. దేహాభిమానం కలిగిన వాడికి మాత్రం అది దుర్లభం, వాడు పొందలేరు అటువంటి ఆనందాన్ని అనే విశేషాన్ని అక్కడ చెప్పారు. దేహమే నేను అనుకునే దేహాభిమానికి ఇది కఠినమైన విషయమే. అంచేత ఇక్కడ ఏం చెప్పారు, దేహవద్భిహి అని అక్కడ 12వ అధ్యాయంలో చెప్పిన విశేషం అది. దేహాభిమాన విషయంలో మాత్రమే అది చెప్పుకోవాలి. కానీ సాధకుడు దేహాభిమానాన్ని విడిచిపెట్టిన తర్వాత పూర్తిగా పరతత్వమునందే స్థితుడవుతాడు. అప్పుడు దేహాభిమానం ఉండదు. అతనికి జీవాత్మ పరమాత్మ అభేదతత్వాన్ని పొందడం అనేది జరుగుతుంది. అదే పరబ్రహ్మ ప్రాప్తి, పరమానంద ప్రాప్తి అని చెప్పారు. లోకంలో అత్యంత సుఖములు ఏమిటి? మనం ఏవైతే లౌకికమైన సుఖాలు అనుకుంటున్నామో, అత్యంత సుఖం అని కూడా అనుకుంటామో, వాటిలో నిజానికి సుఖం లేనే లేదు. కారణం ఏంటంటే, ఛాందోగ్యోపనిషత్తులో ఒక విశేషమైన వాక్యం చెప్పారు. ఒక శ్లోకం ఉంది, యో వై భూమా తత్సుఖం నార్పే సుఖమస్తి భూమైవ సుఖం భూమాత్వేవ విజిజ్ఞాసిదవ్యః. యో వై భూమా తత్సుఖం నా అల్పే సుఖమస్తి భూమైవ సుఖం భూమాత్వేన విజిజ్ఞాపితవ్యః. నిరతిశయ సుఖం, ఏదైతే అతిశయమైన సుఖం, విశేషమైనటువంటి సుఖం ఏదైందో, ఆనందం ఏదైతే ఉంటుందో, దాన్ని భూమా అంటారట. భూమా అదే శాశ్వతమైన ఆత్మానందం. మిగిలిన లౌకికములైన సుఖములందు నిజానికి అవి ఆద్యంతములు కావు, వాటికి పరిమితి ఉంటుంది, ఆ సుఖానికి కొంత హద్దు ఉంటుంది. అదే మనకు మరో మంత్రంలో కూడా చెప్పారు, ఛాందోగ్యోపనిషత్తులో. అందులో 7వ అధ్యాయంలో 24వ శ్లోకం పైన చెప్పింది 23, ఇప్పుడు 24లో నాలుగో సూత్రం ఏం చెప్పారంటే, 24లో ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స భూమాధ యజ్ఞ స భూమా అథ ఎత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి తద్ అల్పం ఏ వై భూమా తద్ అమృతం అథ యదల్పం తన్మర్త్యం. ఇది ఛాందోగ్యోపనిషత్తుల విశేషం. పరమాత్మ కంటే వేరుగా దేనిని చూడకూడదు, వినకూడదు, తెలుసుకోకూడదు, అంటే ఆలోచించకూడదు. అంటే పరమాత్మయే సర్వము. అటువంటి స్థితిని భూమా అంటారు ఉపనిషత్తు పరిభాషలో. అలా కాకుండా లౌకికములైన విషయాలని ఆలోచిస్తూ వాటిని చూస్తూ వాటిని తెలుసుకుంటూ ఉంటే అది అల్పమైన సుఖము, నశ్వరము. ఇవాళ ఉండి రేపు పోయేది యథార్థంగా సుఖమవుతుందా? కాదు. అదే యాజ్ఞవల్క్యుల వారు ఒక విశేషమైన విషయాన్ని చెప్పారు. సమస్త భూమండలం యొక్క రాజ్యాధికారం, మానవలోకంలో ఉన్న సమస్త ఐశ్వర్యాలు, దారాపుత్రాదులు, ధనధాన్యాలు, ఆరోగ్య భాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, భోగ్య పదార్థాలు అన్నీ కలిగిన వాడు మనుషుల్లో అందరిలో గొప్ప సుఖములు గలవాడుగా పరిగణించబడుతూ ఉంటాడు. సామాన్య మానవుకు ఇదే పరమానందం. పితృలోకానందం దానికంటే 100 రెట్లు అధికమైనది. దానికంటే గంధర్వలోకానందం ఇంకా 100 రెట్లు అధికం. యజ్ఞయాగాది ఫలం కల్పించిన దేవలోకానందం దానికి 100 రెట్లు అధికం. దానికంటే దేవానందం 100 రెట్లు అధికం. దానికంటే ప్రజాపతి లోకానందం 100 రెట్లు అధికం. దానికంటే బ్రహ్మలోకానందం 100 రెట్లు అధికం. అంచేత పాపరహితుడైన నిష్కామ శ్రోత్రియుడు పొందేటువంటి పరమానంద ఫలితం ఏమిటంటే అద్వితీయమైన బ్రహ్మలోకానందం, బ్రహ్మతత్వాన్ని పొందడమే. ఇది బృహదారణ్యకోపనిషత్తులో 4వ అధ్యాయం 3వ ప్రపాఠకంలో 33వ సూత్రం. అది పరబ్రహ్మ ప్రాప్తి అంటే. అంచేత లౌకికమైన సుఖములన్నీ పరిమితములు, వాటికి హద్దు ఉంటుంది. అలౌకికమైనటువంటి ఆత్మానందం అది హద్దు లేనిది.
శాశ్వతమైనది, ఆత్యంతికమైన సుఖం అంటారు దాన్నే, అత్యంతమైన శ్రేష్టమైనది. అది ఈ శ్లోకంలో ఉన్న విశేషతత్వం. ఇదానీ శబ్దరూపాణి. యుంజన్ తకారాంతఃపునిగా యుంజత్ శబ్ద ప్రథమైకొచ్చినంత, యుంజన్ యుంజంతౌ యుంజంత ఏవం అవ్యయం. ఈ విధంగా సదా ఎల్లప్పుడూ అవ్యయం. ఆత్మానం నకారాంతఃపునిగా ఆత్మని శబ్ద ద్వితీయకొచ్చినంత, ఆత్మానం ఆత్మానౌ ఆత్మనః. యోగీ నకారాంతఃపునిగా యోగిని శబ్ద ప్రథమైకొచ్చినంత, యోగీ యోగినౌ యోగినః. విగతకల్మషః అకారాంతఃపునిగా ప్రథమైకొచ్చినంత, విగతకల్మషః విగతకల్మషౌ విగతకల్మషాః. సుఖేన అకారాంత నపుంసకలింగః సుఖశబ్దః తృతీయకవచనాంతః, సుఖేన సుఖాభ్యాం సుఖైః. బ్రహ్మసంస్పర్శం అకారాంత నపుంసకలింగః ద్వితీయకవచనాంతః, బ్రహ్మసంస్పర్శం బ్రహ్మసంస్పర్శే బ్రహ్మసంస్పర్శాణి. అత్యంతం తదపి తథైవ ద్వితీయకవచనాంతః అకారాంత నపుంసకలింగః, అత్యంతం అత్యంతే అత్యంతాని. సుఖం ద్వితీయకవచనాంతః నపుంసకలింగః అకారాంతః, సుఖం సుఖే సుఖాని. అశ్నుతే అశ్రుతే అశ్నాతే అశ్నువతే. ఆత్మనేపది వర్తమానేరట్ ప్రథమపురుష ఏకవచనాంత. ఇదానీ శ్లోకపునశ్చరణం. యుంజన్నేవం సదాత్మానం యోగీ వ్యగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. అనంతరం ఏకోనత్రింశత్తమ శ్లోక. ఇప్పుడు 29వ శ్లోకంలో ఉన్న విశేషం తెలుసుకుందాం. ఇదానీ యోగస్య యత్ఫలం బ్రహ్మైకత్వ దర్శనం సర్వసంసార విచ్ఛేద కారణం తత్ ప్రదర్శతే. ఇప్పుడు సర్వసంసార విచ్ఛేద కారణమైనటువంటి బ్రహ్మైకత్వ దర్శనం అనేటటువంటి యోగ ఫలితాన్ని స్వామి తెలియజేస్తున్నారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. చాలా విశేషమైన శ్లోకం ఇది. అద్భుతమైనటువంటి తత్వాన్ని ఇక్కడ చెప్పారు. అభేదభావంతో సాధన చేసే సాంఖ్యయోగి యొక్క ధ్యానం అతను పొందే విశేషమైన ఫలితం, ఆ సాధకుడి యొక్క వ్యవహార రీతి ప్రవర్తన ఎలా ఉంటాయి అని అద్భుతంగా చెప్పారు ఇక్కడ స్వామి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. శంకర భాష విశేష. సర్వభూతస్థం సర్వేషు భూతేషు స్థితం స్వం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని బ్రహ్మాదీని స్తంభపర్యంతాని సర్వభూతాని ఆత్మని ఏకతాంగతాని ఈక్షతే నామ పశ్యతి యోగయుక్తాత్మా సమాహితాంతఃకరణ సన్ సర్వత్ర సమదర్శన. సర్వేషు బ్రహ్మాది స్థావరాంతేషు విషమేషు సర్వేషు విషమేషు సర్వభూతేషు సమేషు విషమేషు చ సర్వభూతేషు సమం నిర్విశేషం బ్రహ్మాత్మైకత్వ విషయం దర్శనం జ్ఞానం యశసః సర్వత్ర సమదర్శన. అన్నిటా సమదృష్టికర యోగి సర్వభూతములయందు తన్ను తనయందు సర్వభూతములను చూస్తాడు. అంటే సర్వభూతములయందు ఉన్న తన్ను అంటే తన ఆత్మతత్వాన్ని తనయందు ఏకత్వం పొందినటువంటి బ్రహ్మ మొదలు గడ్డి పరకు వరకు కూడా సర్వభూతాలను చరాచర జీవులను చూస్తాడు. యోగయుక్తాత్ముడు అంటే చిత్తాన్ని ఏకాగ్రం చేసినవాడు అన్నిటా సమదృష్టితో ఉంటాడు. అంటే బ్రహ్మాది పిపీరిగాది బ్రహ్మపర్యంతం బ్రహ్మాది స్తంభపర్యంతం చరములు అచరములు నానా విధములైన జీవులయందు కూడా ఎటువంటి విశేషాన్ని వ్యత్యాసాన్ని చూడకుండా ఒకే బ్రహ్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని చూడగలవాడే విశేషమైన ఆత్మానంద స్థుతిని పొందుతాడు. అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు అతను సమదర్శనుడు అవుతాడు. ఇదానీ మశ్లోకే 10వ భాగ. సర్వభూతస్థం ప్రథమం ఆత్మానం ద్వితీయం సర్వభూతాని తృతీయం చతుర్థం ఆత్మని పంచమం ఈక్షతే షష్ఠం యోగయుక్తాత్మ సప్తమం సర్వత్ర అష్టమం సమదర్శన నవమం. నవపది అయం శ్లోక. పునః పరిగణయామః. సర్వభూతస్థం ప్రథమం ఆత్మానం ద్వితీయం సర్వభూతాని తృతీయం చతుర్థం ఆత్మని పంచమం ఈక్షతే షష్ఠం యోగయుక్తాత్మ సప్తమం సర్వత్ర అష్టమం సమదర్శన నవమం.
నవపది అయిం శ్లోక. ఈ శ్లోకంలో 9 పదాలు ఉన్నాయి. ఇదానీ అన్వయక్రమ. యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన ఆత్మానం సర్వభూతస్థం చ సర్వభూతాని ఆత్మని ఈక్షతే. పునః పరిశీలయామ. యోగయుక్తాత్మ నామ సాధక సర్వత్ర సమదర్శనో భవతి. కథం? ఆత్మానం సర్వభూతస్థం చ సర్వభూతాని ఆత్మని ఈక్షతే. పదార్థోక్తి. యోగయుక్తాత్మ పరమాత్మతత్వంతో ఏకీభవించినటువంటి వాడు, అనంతమైన చైతన్యంలో తన మనస్సును తన బుద్ధిని లయింపజేసినవాడు, సర్వత్ర సమదర్శన అన్ని చోట్ల అన్నింట చరాచర జీవులలోనూ కూడా ప్రకృతి అంతటిలోనూ కూడా సమదర్శన సమభావంతో ఉంటాడు. సమానమైన దర్శనం కనిపిస్తుంటుంది, సమానమైన దర్శన భాగ్యంగా అతనికి కలుగుతుంది. అంటే ఎవరి దర్శనం? పరమాత్మ దర్శనం. మరికొంత వివరంగా చెప్పారు స్వామి. ఆత్మానం సర్వభూతస్థం, సమస్త జీవులలోనూ ఆత్మతత్వాన్ని చ మరియు సర్వభూతాన్ని ఆత్మని, సమస్త జీవులను తన ఆత్మయందు ఈక్షతే చూస్తాడు. అంటే ఊహామాత్రంగా సమస్త జీవులలోనూ తనను చూసుకుంటాడు, తనలో సమస్త జీవులను చూసుకుంటాడు. కారణం, త్వయమయి సర్వత్ర ఏకో విష్ణు, నీలోనూ నాలోనూ ఆత్మరూపంలో ఉన్నవాడు వ్యాప్నోతీతి విష్ణు, సర్వవ్యాపక తత్వమైన పరతత్వం. అటువంటి భావన ఉన్నవాడు తనలో అందరినీ చూస్తాడు, అందరిలోనూ తనను చూస్తాడు. ఎంత ఉదాత్తమైన భావన అది, ఎంత సాధనతో అది అటువంటి విశేషమైన స్థితిని పొందుతాడు, ఉన్నత స్థితిని. యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనో భవతి. యోగి అన్ని చోట్ల సమదర్శనం పొందుతాడు. ఏ విధంగా అంటే, ఆత్మానం సర్వభూతస్థం పశ్యతి, తనలో ఉన్న ఆత్మతత్వాన్ని అన్ని ప్రాణుల ఎందుకు చూస్తాడు. సర్వభూతాన్ని ఆత్మనిచే ఈక్షతే, సమస్త జీవుల్లో ఉన్న ఆత్మతత్వాన్ని తనలోనూ చూస్తాడు. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యం నందు ఏకీభావస్థితి కలిగినటువంటి యోగి అంతటను అన్నింటినీ సమభావంతో చూస్తాడు. తన ఆత్మను సర్వప్రాణులందు ఉన్నట్లుగా చూస్తాడు. ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితంగా అంటే ఉన్నట్లుగా చూస్తాడు. ఏమిటి కల్పితంగా అంటే, ఈశావాస్యోపనిషత్తులో 6వ మంత్రం ఈ విషయాన్ని చెప్తోంది. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో నవిజుగుప్సతే. సర్వప్రాణులయందు సర్వప్రాణులను తనయందు అంటే తన ఆత్మయందు, ప్రాణులన్నిటి ఎందు తనను అంటే తన ఆత్మను చూసేవాడు ఎవరిని ద్వేషించడు, ఎవరిని నిందించడు. అది పారమ్యస్థితిని పొందిన యోగి లక్షణం. అంచేత బ్రహ్మభూతత్వం అంటే అదే. ఇంతకుముందు చెప్పినటువంటి బ్రహ్మభూతత్వం అదే. 5వ అధ్యాయంలో 18వ శ్లోకం మనం ఒకసారి పరిశీలిస్తే, ఇంతకుముందు కర్మ సన్యాస యోగం అయిపోయింది కదా, అందులో 18వ శ్లోకం అక్కడ స్వామి ఈ తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. సమదర్శిత్వం ఏమిటో మనకు కర్మసన్యాస యోగం 5వ అధ్యాయం కర్మసన్యాస యోగంలో 18వ శ్లోకంలో స్వామి అద్భుతంగా చెప్పారు. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణులోను, గోవులోను, ఏనుగులోను, శునకములోను, ఆ శునకాన్ని తిండేటటువంటి మాంసాహారిలోను ఏకత్వాన్ని చూసేవాడే, అలా చూసేవాళ్లే నిజమైన యోగులు, నిజమైన సాధకులు. అది విశేషమైన తత్వం. ఆ భావాన్ని ఇక్కడ వ్యాఖ్యాతలు మరోసారి తెలియజేశారు. అలాంటి వాడే మహాత్ముడు. అదే మనకు 18వ అధ్యాయంలో 32వ శ్లోకంలో స్వామి చెప్పారు. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం, అందులో 32వ శ్లోకం చాలా విశేషమైనటువంటిది. అక్కడ స్వామి చెప్పింది ఏంటంటే, 32వ శ్లోకం మోక్ష సన్యాస యోగం
18వ అధ్యాయం. అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిస్సా పార్థ తామసీ. అజ్ఞానం చేత ఆవరించబడినటువంటి బుద్ధి ఏదైతే ఉంటుందో అది అధర్మాన్ని ధర్మంగాను అన్నిటినీ విపరీత భావంగా విపరీత స్థితిలోనూ భావిస్తూ ఉంటుంది. అది తామస బుద్ధి. అది పూర్తిగా యోగస్థితికి వ్యతిరేకము. అలాంటి భావనను అధిగమించినవాడే యోగి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు ఇక్కడ. యోగి స్థితి ఆ విధంగా ఉంటుంది. అంటే తామసికత్వం ఎటువంటి స్థితిలో పరిస్థితుల్లోనూ తమగుణ ప్రసక్తి ఉండకూడదు, తమస్సును అధిగమించాలి. అదే విషయాన్ని మనకు ఇక్కడ కూడా 32వ శ్లోకంలో స్వామి ఇంకా అద్భుతంగా చెప్పారు. 32వ శ్లోకంలో ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వాయది వా దుఃఖం సయోగి పరమోమత. అర్జున, సమస్త ప్రాణుల సుఖదుఖాలు తన సుఖదుఖాలుగా భావించేవాడే పరమయోగి. ఎంత విశేషమైన భావనండి. ఒక్క వాక్యంలో చెప్పేశారు స్వామి పరమహంసతత్వం, పరమయోగితత్వం. మహానుభావులు రామకృష్ణ పరమహంస, అలాగే రమణ మహర్షి, వీళ్ళందరూ పరమయోగులు. అలాంటి విశేషాన్ని మనకి ఇక్కడ సర్వభూతస్థం ఆత్మానం అనే పదంలో చెప్పారు. ఇది సాంఖ్యయోగి యొక్క సాధన. ఇదానీ శబ్దరూపాణి సర్వభూతస్థం అకారాంతఃపునిగా ద్వితీయకవచనాంత సర్వభూతస్థం సర్వభూతస్థౌ సర్వభూతస్థాన్ ఆత్మానం ఆత్మని శబ్ద నకారాంతఃపునిగా ద్వితీయకవచనాంత ఆత్మానం ఆత్మానౌ ఆత్మన సర్వభూతాని అకారాంత నపుంసకునిగా ద్వితీయ బహువచనాంత సర్వభూతం సర్వభూతే సర్వభూతాని. ఒక విధంగా ఇది నిత్యం బహువచనాంతంగా చెప్పుకోవచ్చు. సరే, చ మరియు ఆత్మని నకారాంతఃపునిగా సప్తం ఏకవచనాంత ఆత్మని ఆత్మనో ఆత్మసు. ఈక్షతే ఆత్మనిపది వర్తమానే దట్ ప్రథమ పురుష ఏకవచనాంత ఈక్షతే ఈక్షేతే ఈక్షంతే. యోగయుక్తాత్మ నకారాంతఃపునిగా యోగయుక్తాత్మని శబ్ద ప్రథమ ఏకవచనాంత యోగయుక్తాత్మ యోగయుక్తాత్మానౌ యోగయుక్తాత్మాన సర్వత్ర అవ్యయం అన్ని చోట్ల సమదర్శన అకారాంతఃపునిగ ప్రథమైకవచనాంత సమదర్శన సమదర్శనౌ సమదర్శనా. పునర్మిరామ ఆగామిని కార్యక్రమే 30వ శ్లోకస్య తథైవ 31వ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యః నరనారాయణానుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాళ ప్రత్యేకంగా ఆదిముద్ర, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ప్రాణముద్ర ఈ నాలుగు ముద్రలు తెలుసుకుందాం. ఆదిముద్ర, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ప్రాణముద్ర. మేము ఎలా చేస్తానో చూడండి. ఆదిముద్ర ప్రాణాయామం వల్ల మనకు మూత్రపిండములు, మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం శక్తిమంతం అవుతాయి. ఆదిముద్ర ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్ముద్ర ఇది. చిత్ అంటే జ్ఞానం. చిత్ ముద్ర, చిన్ముద్ర, జ్ఞానముద్ర. దీన్ని జ్ఞానముద్ర అంటారు. ఇది జీవాత్మక సంకేతం, ఇది పరమాత్మక సంకేతం. జీవాత్మ పరమాత్మ వైపు రావాలి. ఇది చిన్ముద్ర, ఇది జ్ఞానముద్ర. ఇలా పెట్టచ్చు లేదా ఇలా పెట్టచ్చు. సామాన్యంగా ఇలా పెడుతుంటే ఇలా పెడుతుంటారు చిన్ముద్ర. ఒక్కొక్క ప్రక్రియలో 3 సార్లు చేయాలి ప్రాణాయామ ప్రక్రియలో. శూన్యకం, పూరకం, కుంభకం, రేచకం. అది 3 ప్రక్రియలు చేయాలి. తర్వాత ఇది ఇలాగే ఉంచేస్తాం, మిగతా 3 వేళ్ళు కూడా ముడిచేస్తాం. ఇది ఇలాగే ఉంటుంది. ఇది చిన్ముద్ర, ఇది చిన్ముద్ర. 3 వేళ్ళు పైకి ఉన్నాయి, ఈ 2 వేళ్ళే ఒంగే. ఇది చిన్ముద్ర. ఈ 3 వేళ్ళు ఉంచేసాం,
ఇది ఇలాగే ఉంది చిన్ముద్ర. దీన్ని చిన్మయ ముద్ర అంటారు. చిన్మయ ముద్ర తర్వాత ప్రాణముద్ర రెండు బొట్నవేళ్ళు ఇలా పెట్టేసి బొట్నవేళ్ళు మీద మిగతా వేళ్ళు బిగించాలి. పిడికిలి అంటారు సరే, పిడికిలి ఇలా పిడికిలి. ఈ పిడికిలిలో ఇలా కిందకు పెట్టేసేసి ఇలా బిగబెట్టేసి పొత్తాల పైకి ఎత్తి చేయాలి ప్రాణముద్ర. ఈ రెండు కిందకి వెళ్ళిపోవాలి. సరిగ్గా ఆసనం దగ్గరికి వెళ్ళాలి. మూత్రద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆపాలి. గట్టిగా బిగించేసి చేయాలి. ఇప్పుడు ఆదిముద్ర. ఆదిముద్ర ఇలాగే రెండు చేతులు ఇలాగే సమానంగా తొడల మీద పెట్టుకుంటాం. ఇది ఆదిముద్ర. ఏ ముద్ర చేసినా కూడా ముద్రా ప్రాణాయామంలో ఖేచరి ముద్ర ఉండాలి. లోపల ఖేచరి ముద్ర. అది మాది ముద్ర. ఇప్పుడు చిన్మయ ముద్ర. ఇప్పుడు చిన్ముద్ర చేశాను. గమనించవలసిందంటే శూన్యకం. శూన్యకంలో 4 సెకండ్లు. 1, 2, 3, 4 అని లెక్క పెట్టుంటుంది మనసులో. పూరకం 8 సెకండ్లు, కుంభకం 10 సెకండ్లు, రేచకం 8 సెకండ్లు, మళ్ళీ శూన్యకం 4 సెకండ్లు. ఇప్పుడు చిన్మయ ముద్ర. ఇప్పుడు చిన్మయ ముద్ర, ఇది చిన్ముద్ర చేసాం. ఇప్పుడు చిన్మయ ముద్ర, ఇది ఇది చిన్మయ ముద్ర.
ఆదిముద్ర చూసాం, ఆదిముద్ర ప్రాణాయామం, చిన్ముద్ర ప్రాణాయామం, చిన్మయ ముద్ర ప్రాణాయామం అయిపోయి ఇప్పుడు ప్రాణముద్ర ప్రాణాయామం. దీన్ని బ్రహ్మముద్ర ప్రాణాయామం లేదా ప్రాణముద్ర ప్రాణాయామం అంటారు. ఈ రెండు పిడుగులు బిగించాలి. పిడుగులు బిగించి సరిగ్గా మనకి మూత్రద్వారం దగ్గరికి కిందకి వెళ్ళిపోవాలి, నేల మీదకి రావాలి. నేల మీద మొత్తం శరీరం అంతా బిగించేసేయాలి. ఇది పద్మాసనం మీద కూడా సాధ్యం కాదు. ఈ ఆసనంలో కూర్చో సుఖ ప్రాణ మామూలుగా సుఖాసనం ఉంటుంది సార్, బాసిపెట్టి కూర్చోవడం, దాని మీద మాత్రమే సాధ్యం. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది చేయడం. నేల మీద కూర్చొని చేస్తేనే బాగా కరెక్ట్ సరిగ్గా చేయగలం. ఈ రెండు ఇలా చేశాను, పెట్టాను. ఇలా ఇదంతా శూన్యకులం ఇప్పుడు చేస్తున్నాం. ఈ కిందకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకోసారి గాలి విడిచిపెడుతూ చేతులు వదిలిచేయాలి. శూన్యకంలో పెట్టేశాం, పూరకంలో బిగించేస్తాం, కుంభకంలో ఎంతసేపు కూడా దానిసేపు 10 సెకండ్లు. తర్వాత రేచకం నెమ్మదిగా గాలి విడిచిపెడుతూ చేతులు మామూలుగా వదులుగా ఉంచేయాలి. ఇంకొకసారి ఇప్పుడు శూన్యకం ఇది ఒక రకం. ఇంకో రకం ఏంటంటే ప్రాణముద్రలో ఉండే చేసేస్తాం. మొత్తం ప్రాణముద్రలో ఉండి పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం చేసేస్తాం. మళ్ళీ రిలాక్స్ కిందకి మామూలుగా వదులు కాకుండా అది కూడా చూద్దాం. అంటే ప్రాణముద్రలో ఉండి నేను 3 సార్లు ప్రాణాయామ ప్రక్రియలు చేశాను. 3 ప్రాణాయామాలు చేశాను అన్నమాట ప్రాణముద్రలో ఉండి. ఇది ఇప్పుడు మనం ఆదిముద్ర, చిన్మయ ముద్ర, చిన్మయ ముద్ర, ప్రాణముద్ర, ఈ 4 ముద్ర ప్రాణాయామాల వల్ల మనకు మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం,
మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం, ఈ ఆరు చక్రాలు కూడా శక్తిమంతములై నాడీమండల వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జకవ వ్యవస్థ, ఈ యంత్రాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. ఇది విశేషమైన ముద్రా ప్రాణాయామం. రేపు కార్యక్రమంలో మరో ముద్రా ప్రాణాయామం చూద్దాం. శుభం భవతు సర్వేభ్యః.